ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ స్ట్రక్చర్స్ వెతుకుదాము. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటున్నాడు, స్క్వేర్ అంటున్నాడు, దిస్ ఇస్ అ స్క్వేర్ అండ్ మళ్ళీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటున్నాడు. ప్రూవ్ దట్ ద ఏరియా ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆన్ వన్ సైడ్, అంటే ఒక స్క్వేర్కి ఒకవైపు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వేసినట్లయితే, అంటే ఆల్ ది త్రీ సైడ్స్ ఆర్ ఈక్వల్, దీనిది కూడా అన్ని ఈక్వల్, అది గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ది ఏరియా ఆఫ్ ది ఈక్విలేటరల్ వన్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్. సో స్క్వేర్కి రెండు డయాగ్నల్స్ ఉంటాయండి. సో వన్ ఆఫ్ ది డయాగ్నల్ తాలూకా బేస్గా తీసుకుని ఇంకో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు, దిస్ ట్రయాంగిల్, ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్, అంటే ఇది డబల్ ఉంటుంది సైడ్కి ఫామ్ అయినటువంటి ట్రయాంగిల్ తలుక ఏరియాకి, ఇది డబల్ ఉంటుంది. ఆర్ దీని ఏరియాలో ఇక్కడ ఫామ్ అయినది ఇది హాఫ్ ఉంటుంది అని ప్రూవ్ చేయమంటున్నాడు. దీని ఏరియా హాఫ్ ఉంటుంది. సింప్లీ పుట్, సైడ్కి అటాచ్ అయినటువంటి ట్రయాంగిల్ తలుక ఏరియా 10 ఉంటే, డయాగ్నల్కి అటాచ్ అయినటువంటి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తలుక ఏరియా 20 ఉంటుంది అంతే చెప్తున్నాడు. ఎందుకు, రీజన్ చూద్దాం. సైడ్స్ ఏమో స్క్వేర్కి 1 ఉంటుంది, ఇదేమో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దేర్ ఫోర్ మనం ఇది ఏబీసీ అనుకున్నట్లయితే, ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఇవి రెండింటి తలుక సమ్. ఓకే, సో 2కి రూట్, దీని వాల్యూ మనకి తెలుసు 1.414 అనేసి. సో ఇక్కడ కనిపిస్తున్నది ఏంటి అంటే, ఏసీ తలుక సైడ్ 1.414 అయితే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది పరిస్థితి. మరి ఇక్కడ మాత్రం దేర్ ఫోర్ దీని ఏరియా కంపల్సరీగా కనిపిస్తుందిగా, అది ఇది మోర్, దిస్ ఈజ్ లెస్ దెన్ దిస్ ఇన్ ఎవ్రీ వే, ఏరియా వైజ్ సైడ్ వైజ్ అని. సో ఇప్పుడే చూపించాను, సైడ్ ఏ అయితే డయాగ్నల్ విల్ బి, ఇప్పుడు డయాగ్నల్ మీదనేమో ఏఎఫ్సి అనే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది అండ్ సైడ్ మీదనేమో డిఈసి అనేటటువంటి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉన్నాయి రెండు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తలక యాంగిల్ ఈచ్ యాంగిల్ 60 degrees అని తెలుసు. దేర్ ఫోర్ ఈ యాంగిల్ ఈ ట్రయాంగిల్ మనకి సిమిలర్ డ్యూ టు ద ఈక్వియాంగ్యులర్ ప్రాపర్టీ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ తలక ప్రాపర్టీ ఏంటంటే, ఏరియాస్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ ట్రయాంగిల్స్ విల్ బి స్క్వేర్ ఆఫ్ ది రేషియో ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ దీస్ టూ ట్రయాంగిల్స్. దేర్ ఫోర్ దీని తలక ఇది వాల్యూ, ఇది సైడ్ వాల్యూ, ఇది దీని తలక సైడ్ వాల్యూ ఇది. సో ఏ స్క్వేర్ బై 2a² గాన్ 1/2, సో ఇట్ ఈస్ హాఫ్. అదే మన తలక ప్రూఫ్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అలాంగ్ ది సైడ్ ఈజ్ అలాంగ్ ది డయాగ్నల్కి